కర్నూలు జిల్లా డోన్ మరియు యు కొత్తపల్లి ఉడుములపాడల్లో గల సచివాలయాలను జేసీ రామ్ సుందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా సచివాలయ ఉద్యోగుల పనితీరును పరిశీలించి ఉద్యోగులంతా సమయపాలన పాటించింది లేనిది రికార్డులను తనిఖీ చేశారు. సచివాలయంలో జరుగుతున్న ప్రభుత్వ సర్వీసుల గురించి సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సచివాలయాల కన్నా మీ సేవల్లో సర్వీసులు ఎక్కువగా అవుతుండడంపై అధికారులను ఆరా తీశారు. మీ సేవల కన్నా సచివాలయంలో సర్వీసులు ఎక్కువగా ఉండేలా చూడాలని, ప్రతి సచివాలయాలు మీ సేవలతో పోటీపడి సర్వీసుల్లో ముందుండాలని అధికారులకు మరియు సచివాలయ సిబ్బందికి తెలియజేశారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న చేయూత పథకానికి ఎంతమంది అర్హత సాధించారో సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా బీమా చేయించుకోవాలని, అలాగే ప్రతి సచివాలయ ఉద్యోగి వారానికి 5 సర్వీసులు చేయాలని సూచించారు. వీరి వెంట ప్రభుత్వ అధికారులైన కమిషనర్ కేఎన్ఎల్ రెడ్డి, ఎంఆర్ఓ నరేంద్రనాథ్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసులు మరియు ఇతర అధికారులు ఉన్నారు. మీ సేవలు అప్లై చేస్తారు, నాకు వస్తే నేను అప్లై చేసి ఇచ్చేస్తాను.
నాకు వాలంటీర్స్ ఎందుకు ప్రియం వస్తుంది నాకు డోర్ టు డోర్ ఇది చేయమనే కదా నేను ఒక సర్వీస్ అన్నా మీ పట్టులో ఇవ్వాలమ్మా అదే మీకు అందరికీ ఎందుకు కావాలంటే చెట్టు వాలంటీర్ నేను చెప్పాను నవకల్లా సచివాలయం బాగుంది సర్వీసెస్ బాగాలేదు నాన్ సాటిస్ఫైడ్ వాళ్ళని ఏడొందలు చేశారు మీరు మరీ ఏం టైం ఇచ్చామా చెప్పమ్మా స్టార్ట్ చేస్తే ప్రజలు ఓకే నాకు వాలంటీర్ ఉన్నాడు వాలంటీర్ కంప్లీట్ చేసినట్టు నాకు అవుతుంది అనే అవేర్నెస్